వెల్కమ్ టు ఫిల్మీ క్లిక్స్. నేను మీ అనిత. ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పథకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పివి సింధు చరిత్ర సృష్టించారు. ఆమె జపాన్ క్రీడాకారిణి ఒకోహోరాను చిత్తుగా ఓడించి గెలుపొందారు. 2013-2014 కాంస్యం, 2017-2018 రజతం సాధించిన సింధు 2019 స్వర్ణం దక్కించుకున్నారు. ఈ మేరకు ఆమె జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు బాలీవుడ్లో సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించినట్లు చెబుతున్నారు. ఇదే విషయం గురించి తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్లో గోపీచంద్ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ, నాకు అక్షయ్ కుమార్ అంటే ఇష్టం. నిజంగా ఆయన నా పాత్రను పోషిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంతో అభిమానించే వ్యక్తిలో ఆయన ఒకరు. కానీ బయోపిక్ పై నాకు స్పష్టత లేదు అని చెప్పారు. భారత బ్యాడ్మింటన్ జట్టుకు గోపీచంద్ చీఫ్ నేషనల్ కోచ్ గా ఉన్నారు. ఆయన్ను 1999 అర్జున, 2001 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009 ద్రోణాచార్య, 2014 పద్మభూషణ్ అవార్డులు వరించాయి. ఆదివారం ప్రపంచ ఛాంపియన్షిప్ లో సింధు స్వర్ణం గెలుపొందిన సందర్భంగా అక్షయ్ కుమార్ ఆమెను ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఇది ఓ గొప్ప విజయం అని పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.